అర్మేట మండలం రత్నగిరి తండ అనే గ్రామంలో అందరూ గిరిజనులు ఉన్నటువంటి గ్రామంలో మనం ఉన్నాం. గత ఎలక్షన్ సమయంలో ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు ఈ గ్రామ ప్రజలందరినీ తీసుకొచ్చి ఈ గ్రామ గుళ్ళో ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లందరితో ప్రమాణం చేయించి తను కూడా ప్రమాణం చేసి ఎలక్షన్ల తర్వాత ఒక వన్ ఇయర్ లోపల ఈ తండకు రావాల్సినటువంటి వస్తున్నటువంటి నర్మట నుండి వస్తున్నటువంటి రోడ్డు ఏదైతే ఉందో చాలా ఘోరంగా ఉన్నది. అది వెహికల్స్ కాదు స్కూటర్స్ కూడా వచ్చే పరిస్థితి లేదు. అలాంటి రోడ్డును వేయడానికి వీళ్ళు గ్రామస్తులందరూ డిమాండ్ చేయడం జరిగింది. దానికి అందరు గ్రామస్తులను టెంపుల్ దగ్గరకు తీసుకెళ్ళి ప్రమాణం చేయించి ఆయన కూడా ప్రమాణం చేసి ఎలక్షన్ తర్వాత వన్ ఇయర్లో ఈ గ్రామానికి రోడ్డు వేయిస్తానని ప్రమాణం చేయడం జరిగింది. అది సోషల్ మీడియాలో తిరుగుతున్నది. ఈ మధ్య కాలంలో ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు ఇక్కడికి నిన్న ఇక్కడికి వచ్చిన సందర్భంగా మీరు ఎలక్షన్ టైంలో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఈ గ్రామస్తులతో ప్రమాణం చేయించి మీరు కూడా ప్రమాణం చేసినటువంటి హామీ మేము అడుగుతున్నది, న్యాయంగా అడుగుతున్నటువంటి ఈ గ్రామానికి వస్తున్నటువంటి రోడ్డును వేయించని అడిగాము. దాని సంగతి ఏందని ఇక్కడ ఉన్నటువంటి గిరిజన సోదరులందరూ గిరిజన యువకులందరూ అడ్డుపడ్డ క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ఇదే గ్రామానికి సర్పంచ్గా ఉన్నటువంటి సుధాకర్ టీఆర్ఎస్ సర్పంచ్ భర్త మండలాధ్యక్షుడు సుధాకరు ఇక్కడ ఉన్నటువంటి గిరిజన సోదరును విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది. అది చూస్తూ ఎమ్మెల్యే ప్రేక్షక పాత్ర వహించడం మరియు గిరిజన సోదరును కొట్టాలని ఏదైతే ఆయన కనుసైగల్లో జరిగిందో అది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఒక్క విషయం మాత్రం చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మా సహనాన్ని పరీక్షించొద్దు, మా మంచితనాన్ని అసమర్థతగా భావించవద్దు. ఒక్కటే విషయం చెప్తున్నాం, ఈద్ కా జవాబ్ పత్తర్ సే దేంగే. ఇటుకతోటి కొడితే మేము రాళ్లతోటి కొడతాం, కానీ మేము ఎందుకున్న సిద్ధాంతం అలాంటిది కాదు. మేము గాంధీ సిద్ధాంతాన్ని నమ్ముకున్నాం, కానీ గాంధీని చెప్పినట్టు ఒక చెంప కొడితే రెండో చెంప చూసేంత ఓపిక మాకు లేదు. దయచేసి మా సహనాన్ని పరీక్షించొద్దు, మా న్యాయమైన కోరికను తీర్చడానికి ప్రయత్నం చేయి చేతనైతే, లేకుంటే ముడుచుకొని ఇంట్లో కూర్చో, కానీ మా కార్యకర్తను కొడితే మాత్రం సహించేది లేదు. ఈ సందర్భంగా ఇలాంటి నిన్న జరిగినటువంటి ఈ చర్యపైన బాధ్యులపైన తక్షణమే క్రిమినల్ చర్యలు బనాయించాల్సిందిగా ప్రభుత్వాన్ని మరియు పోలీసు అధికారులను డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రెట్టింపు స్థాయిలో ప్రతిఘటన ఉంటుందని ఎమ్మెల్యే గారికి హెచ్చరిక జారీ చేస్తున్నాం.